2009లో చిదంబరం చెప్పి మళ్ళీ 9 రోజులకు 10 రోజులకు వెనక్కి తీసుకోవటం ఇది తీవ్ర రూపం దాల్చింది. 12 కదా మిలియన్ మార్చి జరిగింది, 13 2013 12లో ఒకటి జరిగింది, 13లో ఒకటి జరిగింది. విగ్రహాలు ధ్వంసం అయినది ఎప్పుడు? అది 13 అది 13లో. అప్పుడైనా ఏపీ హైకోర్టులో అడ్వకేట్లు నెట్టుకున్న పరిస్థితి కొట్టుకున్నారు కూడా. అది కొంత ఎవరైతే అడ్వర్స్గా కామెంట్ చేశారో, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వీళ్ళు తట్టుకోలేకపోయినారు. ఈవెన్ కొంతమంది జడ్జెస్కి వ్యతిరేకంగా కూడా వాళ్ళు, అంటే మేము బైకాట్ చేసి పిలిపిస్తే బైకాట్ చేయడానికి చాలామంది జడ్జెస్ సహకరించేవాళ్ళు. ఒకరిద్దరు కొంచెం మొండిగా అట్లే కూర్చొని మేము కోర్టు కండక్ట్ చేస్తామనేవాళ్ళు. వాళ్ళని ఈ న్యాయవాదులంతా కొంచెం రియాక్ట్ అయ్యి తిట్టడం, హ్యూమిలియేట్ చేయడం ఇవన్నీ చేసినారు. అట్ ద సేమ్ టైం లాయర్స్ కూడా ఎవరెవరైతే మా ఉద్యమాన్ని అపోజ్ చేసిండ్రో వాళ్ళ పట్ల కూడా అదే పద్ధతిలో కొంత రియాక్ట్ అయ్యి చేసినారు. అట్లా రెండు గ్రూపుల మధ్య కేసులు వచ్చినాయి. అప్పుడు కేసులు పెట్టారా? జరిగినాయి కదా, జరిగి క్లియర్ అయిపోయినాయా? ఇంకొకటి ఉన్నట్టుంది, చాలా వరకు ప్రాసిక్యూషన్ విత్డ్రా చేశారు. తర్వాత ఇదేముంటది, ప్రాంతం కోసం, ఆత్మగౌరవం కోసం జరిగింది కదా. కాకపోతే అవి మోశారు మీరు అయితే. అన్ని పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాం, కేసులు భరించాం. అడ్వకేట్ ఏంటి, సీనియర్ అడ్వకేట్ ఏంటి, హోదా ఉండి ఎందుకు? అసలు ఉస్మానియా యూనివర్సిటీలో, యూనివర్సిటీ అంటే 2009 మీరు చెప్పారు కదా, స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి పోయి శ్రీకృష్ణ కమిటీ వేయడం, కమిషన్ వేయడం, అది మళ్ళీ తెలంగాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారనే ఒక ఫీలింగ్ రావడంతో తెలంగాణ యువకులు, ఉద్యోగస్తులు, లాయర్స్ అందరూ ముందు నుంచే ఉన్నారు కదా, అందరు కూడా అప్పుడు రోడ్ల మీదకి వచ్చారు. ఎక్కడికక్కడ జేఏసీలు పెట్టి గ్రామస్థాయిలో జేఏసీలు పెట్టుకొని ఉద్యమాన్ని నడిపినారు. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా లాస్ట్ అక్కడ ఉండే స్టూడెంట్స్ని గేట్లు క్లోజ్ చేసి పోలీస్ ఫోర్స్ని పెట్టి హెరాస్ చేస్తుంటే మేమంతా ట్విన్ సిటీస్లో ఉన్న లాయర్స్ అందరినీ కోర్ట్స్ బైకాట్ చేసి విత్ కోర్ట్స్ మేము తీసుకొని అక్కడ పోతే కూడా మమ్మల్ని అలౌ చేయకపోతే ముళ్ళ కంచెలను ఛేదించుకొని అసలు ఒక పరేడ్ ఎట్లా అంటే నల్లకోట్ల ప్రదర్శన ఉస్మానియా యూనివర్సిటీలో చేశాం. దట్ వాజ్ అన్ ఇంప్రెసివ్ ప్రోగ్రామ్. అది ఏంటంటే స్టూడెంట్స్ భయపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్పాలా, పోలీసుని అడ్డుకోవాలా, అది సెక్షన్తో కొడతారు కాబట్టి ఖచ్చితంగా అవును ఒక భయం అయితే వాళ్ళకు ఉంటుంది. స్టూడెంట్స్ మీద చేసినంత దాడి న్యాయవాదుల మీద చేయరు. ఆర్గ్యూ చేయలేరు మీతో ఫస్ట్ పాయింట్. మీరు ఒక క్వశ్చన్ అడిగితే ఆర్గ్యూ వాళ్ళు అవును.